Hi friends, nenu Manoj, meeru chustunnaru JM Talks YouTube channel. Friends, ee roju oka new topic aithe cheppabothunnanu. So vajese endante manaku ACE Ultra Plus Track Harvester gunchi aithe ee roju review aithe cheppabothunnanu ee video lo. So review means say vehicle specification ee vidhanga undi, so diesel consumption entidi, so ee vidhanga performance undi anedi particular ga ee video lo manam స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకోబోతున్నాం. మీరు టిల్ ఎండ్ వరకు చూసినట్లయితే మీకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇన్ కేస్ ఈ వెహికల్ ని తీసుకోవాలనుకుంటున్నారా, అయితే మీకు ఒక క్లారిటీ అనేది తీసుకోవాలనా లేదా అనేది ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బిల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అయితే మీరు మిస్ కాకుండా అయితే చూస్తారు ఫ్రెండ్స్. సో ఇక టాపిక్ లోకి వెళ్ళినట్లయితే, సో నేను ఈ రోజు ఒక ఏసీఈ అల్ట్రా ప్లస్ ట్రాక్ హార్వెస్టర్ గురించి అయితే రివ్యూ అయితే చెప్పబోతున్నాను. సో ఈ వెహికల్ ఇంజన్ విషయానికి వచ్చినట్లయితే మనకు ఈ వెహికల్ ఇంజన్ కూలింగ్ సిస్టమ్ చూసినట్లయితే మనకు వాటర్ కూలెంట్ కూలింగ్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ వెహికల్ సిలిండర్ విషయానికి వచ్చినట్లయితే మనకు 4-స్ట్రోక్ సిలిండర్స్ అయితే ఉన్నాయి, మనకు టర్బో చార్జ్డ్ సిలిండర్స్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్. ఓకేనా, సో అదే విధంగా మనకు రేటెడ్ పవర్ చూసినట్లయితే హెచ్పీ విషయానికి వచ్చినట్లయితే ఈ వెహికల్ ఇంజన్ మనకు 100 HP గల ఇంజన్ అయితే మనకు ఈ ట్రాక్ హార్వెస్టర్ లో, సో ఏసీఈ అల్ట్రా ప్లస్ ట్రాక్ హార్వెస్టర్ లో అవైలబుల్ లో ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, అదే విధంగా మనకు రేటెడ్ స్పీడ్ విషయానికి అయితే, ఓకేనా, రేటెడ్ స్పీడ్ మనకు రివల్యూషన్ పర్ మినిట్ విషయానికి వచ్చినట్లయితే జస్ట్ మనకు 2400 RPM తోనైతే రన్ అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, అదేవిధంగా ఈ వెహికల్ మనకు ఫ్యూయల్ కన్జంప్షన్ విషయానికి వచ్చినట్లయితే ఈ వెహికల్ ఫ్యూయల్ కన్జంప్షన్ వచ్చేసి మనకు డీజిల్. ఓకేనా, మనకు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే సో మనకు 100 లీటర్స్ అయితే సో ఈ వెహికల్ కి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఇవ్వడం జరిగింది డీజిల్. ఓకేనా, సో అదేవిధంగా ఈ వెహికల్ ఫ్యూయల్ కన్జంప్షన్ విషయానికి వచ్చినట్లయితే మనకు పర్ అవర్, ఓకేనా, పర్ అవర్ మనకు 7 లీటర్స్ నుండి 8 లీటర్స్ వరకు అయితే మనకు కన్జంప్షన్ అయితే తీసుకుంటుంది అని ఓవరాల్ గా అయితే తెలుసుకోవడం జరిగింది. ఓకేనా, అదే విధంగా ఈ వెహికల్ వెయిట్ విషయానికి వచ్చినట్లయితే మనకు, ఓకేనా, ఈ వెహికల్ వెయిట్ విషయానికి వచ్చినట్లయితే 3050, ఓకేనా, మనకు కేజెస్ అయితే ఉంది మనకు 3.05 టన్స్. ఓకేనా, సో ఈ విధంగా అయితే ఉంది. అదే విధంగా ఈ వెహికల్ మనకు వీల్ మనకు ఈ వెహికల్ మోడల్ విషయానికి వచ్చినట్లయితే ట్రాక్ టైప్, ఓకేనా, వెహికల్ పర్టికులర్ గా ట్రాక్ టైప్ హార్వెస్టర్. ఓకేనా, మనకి ఈ వెహికల్ గేర్ బాక్స్ విషయానికి వచ్చినట్లయితే HST గేర్ బాక్స్ సిస్టమ్ అయితే ఉంది. అదేవిధంగా ఈ వెహికల్ కి ట్రాన్స్మిషన్ సిస్టమ్ కి అంటే ట్రాన్స్మిషన్ టైప్ విషయానికి వచ్చినట్లయితే 3 గేర్ రేంజ్ షిఫ్ట్, ఓకేనా, మనకు వేరియేషన్ స్పీడ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, అదేవిధంగా మనకు ఇక్కడ క్రషర్ టైప్ చూసినట్లయితే లాంగిట్యూడ్నల్ యాక్షల్, ఓకే, మనకు లాంగిట్యూడ్నల్ యాక్షల్ ఫ్లో బార్ ఉంది. తర్వాత హెడ్ విడ్త్ చూసినట్లయితే 2200 mm ఉంది. ఓకేనా, సో ఇది టూత్ టైప్. ఓకేనా, అదేవిధంగా మనకు గ్రెయిన్ కెపాసిటీ చూసినట్లయితే మనకు గ్రెయిన్, ఓకేనా, సో మనకు ట్యాంక్ కెపాసిటీ, గ్రెయిన్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే మనకు 1600 లీటర్స్ అయితే దీంట్లో స్టోరేజ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఓకేనా, అదేవిధంగా మనకు గ్రెయిన్ మన గ్రెయిన్ పైప్ ఉంటుంది కదా, మనకు ఎక్స్టెన్షన్ మనకు అన్లోడ్ పైప్ అది 360 డిగ్రీస్ లో మనకు వెహికల్ ని అంటే మనకు గ్రెయిన్ అనేది అన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఆ పైప్ అనేది 360 డిగ్రీస్ అనేది తిరగడం జరుగుతుంది. ఓకేనా, అదేవిధంగా మనకు బ్యాటరీ వోల్టేజ్ విషయానికి వచ్చినట్లయితే 12 వోల్ట్స్ అయితే ఉంది. మనకు స్టార్టింగ్ రిలే రేటెడ్ చూసినట్లయితే 50 ఆంప్స్ కరెంట్ అయితే కన్జంప్షన్ చేసుకుని రిలే అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో దీంట్లో హైడ్రాలిక్ ఆయిల్ విషయానికి వచ్చినట్లయితే మనకు 21 లీటర్స్ అయితే దీంట్లో ఉంటుంది, స్టోరేజ్ అయితే ఉంటుంది. మనం 21 లీటర్స్ అయితే హైడ్రాలిక్ ఆయిల్ అయితే కన్జంప్షన్ అంటే పెట్టచ్చు, ఓకేనా, పోర్ చేయచ్చు. అదేవిధంగా దీనిలో స్టవాకర్ విషయానికి వచ్చినట్లయితే మనకు 5 స్టవాకర్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. సో మనకు ఎందుకంటే ఇవి వడ్లను చెలిగియడానికి స్టవాకర్స్ అయితే యూజ్ చేస్తారు. ఓకేనా, సో అదే విధంగా ఈ వెహికల్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే అంటే ఎలాంటి పర్ఫార్మెన్స్ ఉంటుంది అంటే, సో ఇది మనకు
మరీ హెవీ వెయిట్ కాదు, మరి లైట్ వెయిట్ కాదు. సో మీడియం వెయిట్ వెహికల్. సో అదేవిధంగా మనకు పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే మనకు కట్టింగ్ వడ్లు త్వరగా కట్ అవుతుంది, మంచి మంచి నీట్ వడ్లని మనకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకు పికప్నెస్ పరంగా చూసినట్లయితే కూడా చాలా పికప్ ఉంటుంది వెహికల్కి. సో ఎందుకంటే ఇది ట్రాక్ హార్వెస్టర్ కాబట్టి మనకు స్పీడప్ కూడా బాగుంటుంది. అదేవిధంగా మనకు ఏంటంటే కటర్ బార్ విషయానికి వచ్చినట్లయితే ఇది 12 ఫీట్స్ కటర్ బార్ ఉంటుంది. సో అదేవిధంగా మనకు దీనికి స్ప్రింగర్స్, కొన్ని 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 సిస్టంలో స్ప్రింగర్స్ అయితే ఉన్నాయి, కొన్ని కొన్ని సిస్టంలో బ్లేడ్స్, రెండు బ్లేడ్స్ మాదిరిగా ఉంటుంది ఒకనా. సో ప్లస్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే గడ్డి వచ్చేసి సైడ్కి వచ్చేస్తుంది, ఏమన్నా దుమ్ము లాంటి పొల్లు లాంటిది వెనక బ్యాక్ సైడ్ నుండి వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ ఏసీఈ అల్ట్రా మనకు ప్లస్ ట్రాక్ హార్వెస్టర్ పర్ఫార్మెన్స్, గుడ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో మనకు ఈజీగా మెయింటెనెన్స్ చేయొచ్చు. సో మనకు ఎలాంటి ఎక్కువ బేరింగ్స్లు కానీ వాటికి ఎక్కువ ఏంటంటే గ్రీస్లు కుట్టకుండా కానీ మనకు త్వరగా మెయింటెనెన్స్ పికప్ చేయడానికి ఇది వెహికల్ గుడ్ అని చెప్పవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో నాకు లైక్ టార్గెట్ అంటే టార్గెట్ వచ్చేసి 100 లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు 100 లైక్స్ అయితే కొట్టండి ఫ్రెండ్స్, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. హ్యాపీ నైస్ డే టు యువర్ ఫ్రెండ్స్.